బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. అయితే గవర్నర్ ఎమ్మెల్సీ భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. వరదల కారణంగా నష్టపోయిన ప్యాకేజ్ ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా గోరటి వెంకన్న, బస్యరాజు సారయ్య, దయానంద్ గుప్తకు అవకాశం కల్పించారు. ఇక రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత వివిధ శాఖ మంత్రులు అలాగే ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రగతి భవన్ లో కొనసాగుతున్న భేటీ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాల మీద చర్చ జరుగుతుంది? అలాగే మనం చూసుకున్నట్టయితే ముగ్గురు ఎమ్మెల్సీ పదవులకి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి కిందటే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ కేబినెట్ సమావేశం ఖాళీ అయినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను మరి కాసేపట్లో ఖరారు చేయబోతా ఉన్నారు. దీనికోసం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్లో చర్చించి ఆ 3 ఎమ్మెల్సీ పేర్లు ఎవరనే దాని మీద చర్చించి ఫైనల్గా ఈరోజు పేర్లను ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే గవర్నర్ కోటలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నాయో, కర్ణ ప్రభాకర్ కావచ్చు, నాయన నరసింహారెడ్డి కావచ్చు, అదేవిధంగా రాముల నాయక్ కావచ్చు, ఈ 3 ప్లేసులు ఖాళీ అయ్యాయి. ఇప్పుడు ఆ 3 ప్లేసులను భర్తీ చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత ఆ 3 పేర్లను కూడా దాదాపు ఖరారు చేసినటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు వినిపిస్తున్నటువంటి పేర్లు చూసినట్టయితే గోరటి వెంకన్న, అదేవిధంగా బసవరాజ్ సారయ్య, దయానంద్ గుప్తా, ఈ 3 పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ పేర్లను మరి కాసేపట్లో అనౌన్స్ చేసినటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 3 పేర్లు ఖరారైన తర్వాత గవర్నర్ కలవడం, గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అధికారికంగా ప్రకటించినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 3 ఎమ్మెల్సీలు కూడా రేపు లేదా ఎల్లుండి ఆదివారం మండలిలో ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. వెనువెంటనే ప్రమాణ స్వీకారం చేయించినట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కు ముందే ఈ ప్రమాణ స్వీకారం చేయించినట్టయితే రేపు జరిగేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎక్స్అఫిషియో మెంబర్లుగా వీళ్ళు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత పాలక మండలి ఏర్పాట్లు వీళ్ళ ఓట్లు కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి హడావుడిగా ఇప్పుడున్నటువంటి గవర్నర్ కోటలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పేర్లను ప్రకటించడం, ఆ తర్వాత వెనువెంటనే ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఎక్స్అఫిషియో మెంబర్లుగా నమోదు చేయించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పేర్లు ఖరారుతో పాటు మిగిలినటువంటి అంశాలు కూడా ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి సన్నాహాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లో గతంలో కురిసినటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే 550 కోట్లు ప్రకటించి ప్రతి కుటుంబానికి కూడా నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 10,000 చొప్పున ఆ నష్టపరిహారం కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కొంత మొత్తం అవసరం ఉన్న నేపథ్యంలో మరి ఒక 100 నుంచి 200 కోట్లు మరొక ప్యాకేజ్ కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నట్టు చెప్పవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు ఈ వరదలు అదేవిధంగా వర్షాల కారణంగా. ఆ రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం సంబంధించి ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎలాంటి ప్యాకేజీతో ముందుకెళ్లాలన్న దాని మీద కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం తర్వాత ఒక నిర్ణయం ప్రకటించినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్నటువంటి ఈ రెవెన్యూ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన సాదా బైనామాల ప్రకారం క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం సాదా బైనామాల మీద కూడా చర్చించి ఒక నిర్ణయం ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇక రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించినటువంటి సన్నరకం ధాన్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి మద్దతు ధర కావాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే సన్నరకం పండించినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈరోజు చర్చించి సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఈ అన్ని అంశాల మీద ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పవచ్చు వెనెల. Right, thank you.